Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె ప్రారంభించాలని ఎవరు కూడా కోరుకోరు. ఎవరు కూడా ఎవరు కోరుకుంటారు? ప్రజలు కోరుకోరు, ప్రభుత్వము కోరుకోదు, ఉద్యోగులు కూడా కోరుకోరు. నేను ఇంతగా ప్రేమించే నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులు కోరుకోరు, అక్క చెల్లెములు కోరుకోరు. దాదాపుగా ఈ 2.5 సంవత్సర కాలంలో నేరుగా బటన్ నొక్కి డీబీటీ పద్ధతి ద్వారా, అంటే ఎటువంటి లంచాలకు వివక్షకు తావు లేకుండా, అక్షరాల 127,000 కోట్ల రూపాయలు అందుకున్న ఏ కుటుంబము కూడా కోరుకోరు, ఏ ఒక్క సామాజిక వర్గం కూడా కోరుకోరు. మరి కోరుకునేది ఎవరో తెలుసా? మరి సమ్మె ఎవరికి కావాలి, ఆందోళనలు ఎవరికి కావాలో తెలుసా? ఎవరికి కావాలి అని అంటే, చంద్రబాబు సీఎం కాలేదు అన్న బాధ కడుపు మంట ఉన్నవారికి మాత్రమే కావాలి. పార్టీల పరంగా ఎర్రజెండాల వారికి కావాలి, బాబు దత్తపుత్రుడికి కావాలి, వ్యక్తుల పరంగా మీడియా ముసుగులో నడుపుతా ఉన్న ఈనాడుకు, ఆంధ్రజ్యోతికి, టీవీ 5 వాళ్లకు వీళ్ళకు కావాలి. కాబట్టే ఉద్యోగులు సమ్మె జరుగుతోందంటే వీళ్లకు పండగ. సంధి జరిగింది, ఉద్యోగులు స్ట్రైక్లో పార్టిసిపేట్ చేయడం లేదు అని అంటే ఏడుపు మొహం పెట్టారు. వీళ్ళకి అది నచ్చలేదు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె విరమించారు అని చెప్పి తెలియగానే కమ్యూనిస్టు సోదరులు ముందుకు దోశారు. పచ్చజెండాలు మోస్తా ఉన్న పచ్చబాబు, పచ్చజెండా ముసుకులో ఉన్న ఎర్ర సోదరులను ముందుకు దోశారు. ఎదర ఎర్రజెండా, వెనక పచ్చ ఎజెండా. ఇది ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి. దయచేసి గమనించమని కోరుతా ఉన్నా. మరో వంక, ఎస్సీ కులాలలో పుట్టాలని ఎవరన్నా కోరుకుంటారా అన్న దిగజారుడు వ్యక్తి ఈరోజు మన రామోజీరావు గారికి, అంటే మన ఈనాడుకు, ఈరోజు ముద్దుబిడ్డగా ఈరోజు తయారయ్యాడు. ఈరోజు ముద్దుబిడ్డగా ఉన్నాడు. బీసీల తోకలు కత్తిరిస్తానన్న అహంకారి మన ఏబిఎన్, టీవీ 5 వీరికి ముద్దుబిడ్డ. ఈరోజు బీసీలు జడ్జీలుగా పనికిరారని కేంద్రానికి ఏకంగా లేఖలు రాసిన వ్యక్తి ఈరోజు మన ఎర్రజెండాల వారికి ఈరోజు ఆత్మీయ కామ్రేడ్గా తయారైన వ్యవస్థ ఈరోజు చూస్తూ ఉన్నాం. ప్రపంచ కమ్యూనిస్టు చరిత్రలో బహుశా ఎప్పుడూ కూడా జరగని విధంగా, ఎప్పుడు కని విని ఎరగని విధంగా, బాబు బినామీ భూముల రియల్ ఎస్టేట్ ధరల కోసం ఈరోజు కామ్రేడ్ సోదరులు ఇవాళ జెండాలు పట్టుకునే పరిస్థితి. ఎవరైనా కూడా అమరావతిలో పేదలకు ఇల్లులు ఇవ్వడం కోసం ఆ బీసీలు, ఆ ఎస్సీలు, ఆ ఎస్టీలు, ఆ మైనారిటీలకు, పేదలకు ఇల్లులు ఇవ్వడం కోసం స్థలాలు కేటాయిస్తే, ఏకంగా వీళ్లకు గన ఇళ్ల స్థలాలు అక్కడ కేటాయిస్తే డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్, అంటే సామాజిక సమతుల్యం దెబ్బతింటుందని చెప్పి ఏకంగా కోర్టులకు వెళ్ళి పిటిషన్లు వేసిన చంద్రబాబు గారికి మద్దతు పలుకుతున్న మహానుభావులు కూడా ఇక్కడ మన కామ్రేడ్లుగా,
కనిపిస్తూ ఉన్నారు అని అంటే ఏ స్థాయిలో వ్యవస్థ దిగజారిపోయిందో గమనించమని కోరుతా ఉన్నా.